ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా అధ్యక్షులు జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి శక్తికి ఉంది, జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వారి శక్తి వంచన లేకుండా ఈ కరోనా కష్టకాలంలో అధికార పార్టీ కంటే ఎక్కువగా పోటాపోటీగా ఈరోజు సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముందుంది. అయితే ఈరోజు ఇటు నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినా కూడా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి పది నియోజకవర్గాల్లో ఉండేటటువంటి జనసేన నాయకులు, జన సైనికులందరూ కలిసికట్టుగా ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకి మా వంతుగా మేమున్నామంటూ జనసేన పార్టీ తరఫున కష్టపడుతూ సహకార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంకా ఆనందం ఏంది అంటే ఎక్కువ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర నియోజకవర్గంలో, మా నెల్లూరు నగర నియోజకవర్గంలో అత్యధిక కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి 28 డివిజన్లలో ప్రతి ఒక్క నాయకులు, డివిజన్ల వారి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, జన సైనికులందరూ ఈరోజు జిల్లాలో మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువగా నెల్లూరు సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన నాయకుడికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, నెల్లూరు సిటీలో పనిచేస్తున్నటువంటి వారికి. ముఖ్యంగా మనందరం ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇదే పత్తేకన్పేట, నెల్లూరులో పత్తేకన్పేట అక్కన్న వారి వీధి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇదే ఇప్పుడు ఏదైతే చూపించండి ఒకసారి, ఇలాగ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి ప్రాంతం. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా మనం మరికొంతసేపులో చూస్తాం ఏదైతే అక్కడ ఉందో. అయితే ఇక్కడ మనం గోపన్న, అన్న పేరు గోపన్న, గోపన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందాం, గోపన్న కుటుంబం దగ్గరికి వచ్చిందాం. జనసేన పార్టీ తరఫున గోపన్న కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే సహాయ సహకార కార్యక్రమాలు చేయమన్నారో ఆయన దాంట్లో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులైనటువంటి చిన్ననాటి మిత్రుడైనటువంటి గోపన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి గోపన్న, మీకు ఎలాగా పవన్ కళ్యాణ్ గారితో పరిచయం, అదేవిధంగా ఎలా మీతో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి? సార్, చిన్నప్పటి నుంచి సార్ వాళ్ళందరూ మా అంగడికి వచ్చేవాళ్ళు, నాబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు సార్ కానీ, అందరూ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లెలు అందరూ తెలుసు. మా దగ్గర షాప్కి వచ్చారు, మా షాప్లో ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పుడు మీతో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మీ టీ అంగట్లో కూర్చునేటప్పుడు మీతో ఏమేమి మాట్లాడేవాళ్ళన్న? నేను సినిమా వెళ్ళిపోతుంది, నిన్ను కూడా తీసుకుపోతాను, నీకు పెద్ద హోటల్ పెట్టిస్తాను అని చెప్పేవాడు చిన్నప్పుడు. అన్నీ కలవలేకపోయాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తారు పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఇప్పటి వరకు ఏమన్నా సహాయంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు? మా అమ్మాయి పెళ్ళి కూడా సహాయం చేస్తాడు, 2016లో చేస్తాడు. గుర్తుపెట్టుకొని 2016లో మీ పాప పెళ్ళికి సహాయం చేశారు అధ్యక్షులు వారు. గోపన్న ఏం చెప్తా ఉంటారు? ఎప్పుడూ చెప్తా ఉంటుంది, నా టీ షాప్ పెట్టేసింది, అందరూ వచ్చేసింది, అమ్మ, నాయన, అత్తమ్మ, ఇక్కడ ఉండే ఇల్లు కదా ఆయన, అందరూ చెప్పేసింది. ఆయన ఎక్కడ ఇక్కడికి వచ్చేసింది, గోపికి ఏదో పెట్టేసింది చెప్పేసింది.
కూపన్న, ఇంకా మీ పర్సనల్గా మీకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిప్రాయం, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి, మీ మనసులో ఆయన ఏ స్థానానికి చేరుకోవాలి, ఎలా ఉండాలని అని చెప్పి మీరు కోరుకుంటున్నారు? సార్, వచ్చే ఎలక్షన్లో అతనికి తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఈరోజు అదే మనం అందరం కూడా ఏదైతే అందరు సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారో దాంట్లో భాగంగా గోపన్న కుటుంబానికి కూడా మన వంతుగా ఈరోజు బియ్యం, కూరగాయలు, అదేవిధంగా ఒక నెలకి సరిపడా పప్పు ధాన్యాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి కావటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఫేస్బుక్ అఫీషియల్ పేజ్లో నా మొబైల్ నెంబర్ తీసుకొని ఎవరైతే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి కర్నూలులో పోస్ట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి జయరామ్ ఎవరైతే ఉన్నారో, ఈ జయరామ్ గారు నేను నా శక్తి కొంది నేను 1000 రూపాయలు పంపిస్తున్నానన్న, మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరఫున నా వంతుగా 1000 రూపాయలు మీరు ఎక్కడో దగ్గర నా 1000 రూపాయలని కూడా యాడ్ చేసుకొని సహాయంలో వాడండి అని చెప్పారు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. జన సైనికులు, జనసేన నాయకులు ఎంత మానవతా కోణంతో ఈరోజు ఏదైతే గోపన్న గారికి ఇచ్చినటువంటి వస్తువుల్లో జయరామ్ గారి యొక్క ఆయన పంపించినటువంటి ఆయన 1000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాం. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు. మీలాంటి వ్యక్తులు పార్టీకి వెన్నుముక, మీలాంటి వ్యక్తులు ఎంత బలంగా పనిచేస్తుంటారనేది ఈరోజు పార్టీ ముందరకు వెళ్ళేటటువంటి వ్యవస్థతోనే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నెల్లూరు సిటీ జనసేన పార్టీ తరఫున కర్నూలు పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేసుకునేటటువంటి జయరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. చిరంజీవి అభిమానులుగా ఆ కాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రంగమహల్ థియేటర్లో రిలీజ్ అయినటువంటి సింహపురి సింహం అనే సినిమాకి అందరు అభిమానులు అందరం కలిసి ఆయన్ని ఆ సినిమాకి తీసుకెళ్లడం జరిగింది. ఆ తీసుకెళ్లేటటువంటి భాగంలో గోపన్న వల్ల టీ అంగడికి వచ్చి ఆయన్ని పికప్ చేసుకొని సినిమాకి తీసుకెళ్ళాం. అప్పట్లో అన్నీ మాకు సైకిళ్ళు ఉండేవి, బీఎస్ఏ రేంజరు, బీఎస్ఏ ఎస్ఎల్ఆర్ ఇలాంటి సైకిళ్ళు ఉండేవి. ఆ సైకిళ్ళు ఎక్కించుకొని కళ్యాణ్ బాబు గారిని తీసుకెళ్ళడం నిజంగా చాలా ఆనందం. ఆ రోజు నుంచి గోపన్న మాకు బాగా పరిచయం. ఆయన చిరంజీవి గారి మీద కంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో అభిమానం చూపిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకిద్దరి మధ్య ఉన్నటువంటి అభినాభావ సంబంధం. నిజంగా గోపన్న గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎన్నో, ఆయన టీ అంగడికి సంబంధించి అంటే తన సొంత టీ అంగడి అనుకునే విధంగా గోపన్న పవన్ కళ్యాణ్ గారు ఆ టీ అంగడి, గోపన్న టీ అంగడిలో తిరుగుతూ ఉండేవారు. నిజంగా చాలా అద్భుతమైన విషయం అది. పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఈ ఏరియాలో పుట్టి పెరిగినప్పటికీ, ఈ ఏరియాలో తిరిగినప్పటికీ కూడా ఎక్కువగా సన్నిహితంగా ఉండేది గోపన్నతోనే. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సింహపురి సింహం ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారిని సినిమా తీసుకెళ్ళడం, ఆ సినిమాల్లో కూర్చోబెట్టి అందరితో పాటు మాతో పాటు ఆయన సినిమా చూడడం నేను చాలా ఆనందంగా ఉంది. ఇది పాత మెమొరీస్ గుర్తు చేసుకోవడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఏదైతే మనం ఇప్పుడు ఫతేకన్పేట అక్కన్నవారి వీధిలో ఉన్నామో, అక్కన్నవారి వీధి అనే పేరు కూడా వీళ్ళ కుటుంబం ఉంది. వీళ్ళ కుటుంబం పేరే ఈ వీధికి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మన ముందర అక్కన్న గిరినాయుడు గారు ఉన్నారు. గిరినాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క చిన్నప్పుడు ఏ విధంగా దాతృత్వంగా ఉండేవాళ్ళు, స్నేహం ఎలా ఉండేది అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి మీరు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా గడిపారు, ఆ మెమరబుల్ మూమెంట్స్ ఒకసారి తెలియజేయాలని చెప్పి కోరుకున్నాను. ఆయన మా సందులోకి వచ్చింది, ఇల్లు కట్టింది 1980లో. అప్పటి నుంచి దాదాపు 90 దాకా ఉన్నారు. ఆయన చాలా సినిమాలు, నా సినిమాలు చూసాము, మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చాలా సరదాగా ఆడాము. ఆ రోజు మళ్ళీ రావు కన్నా, కానీ ఏమైనా కూడా అతను ఒక గర్వం లేని వ్యక్తి. అంత సినిమా చిరంజీవి మెగాస్టమ్ముడైనా కూడా మాతో చాలా సరదాగా ఉండేవాడు. సినిమాకి కానీ క్రికెట్ మ్యాచ్కి కానీ సరదాగా వచ్చేవాడు. కానీ స్కూల్ కూడా సైకిల్ పోయేవాడు. సంజయ్ స్కూల్కి సర్వోదయ కాలేజ్ కూడా, వివేక కాలేజ్ కూడా చదివాడు ఇంటర్మీడియట్, అక్కడ సైకిల్ పోయేవాడు. అతను అంత పెద్ద ఫ్యామిలీ పుట్టినా కూడా అతను మిడిల్ ఫ్యామిలీ కానీ నడిచేవాడు, కార్లలో తిరిగాడు కాదు. మా ఇల్లు మా పక్క ఇల్లు ఏమైనది, దాదాపు 30 సంవత్సరాలు మాతోనే తిరిగినాడు.
సినిమాలు అయితే ప్రతి సినిమా నాతో తిరిగి సినిమాకి వచ్చేవాడు. ఒక 20-30 సినిమా దాకా మీ ఇద్దరు కలిసి వెళ్ళాము. చాలా సన్నిహితంగా ఉండేవాడు మాతో. ఈ మధ్య కూడా నేను కలిశాను జనసేన పార్టీ పెట్టిన తర్వాత. నాకు చాలా సంతోషం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు గోపెన్న అప్పుడు ఇచ్చారు కదా మన వినోద్ రెడ్డి గారు. ఆయన నేను బాగా చిన్నప్పటి నుంచి బాగా సన్నిహితంగా ఉన్నాను. గోపి అంటే ఎంత ఇష్టం అని ఎంత ఇష్టం కానీ నేనంతా గోపి అంతే అంత సన్నిహితంగా ఉన్నాను. ఇద్దరం టీ అంగడి ఉంది దానికి షాప్ మాయలకడ రోడ్డు మీద. రోజు టీ అంగడి టీ తాగిపోయాడు సరదాగా ఉన్నాడు. కానీ ఆ రోజు మళ్ళీ రావు కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మా తిరిగిన వ్యక్తి ఇంత భక్త వ్యక్తి నాయకుడు అయ్యాడు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వపడుతున్నాను మా పండుగను గురించి. ఇంకా సిటీ ఆఫీస్ కూడా అందులో మా ఇంకా అదృష్టం ఏంటంటే సిటీ ఆఫీసు మా వినోద్ రెడ్డి గారు మా సందులో పెట్టడం అంటి తిరిగి పెట్టడం మాకు ఇంకా చాలా సంతోషంగా గర్వపడుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. ఈరోజు నిజంగా జనసేన పార్టీలో ఉన్నందుకు సగర్వంగా భావించేటువంటి సమయంలో ఈరోజు గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయారో రాష్ట్రంలో అనేటువంటి విమర్శలను ఎదుర్కొందో, ఎక్కడైతే పార్టీ అధ్యక్షులు రెండు చోట్ల ఓడిపోయారన్నారో, ఈరోజు అదే పార్టీ ఈరోజు 151 సీట్లు వచ్చిన వాళ్ళకన్నా, ఈరోజు అధికార ప్రతిపక్షాల కన్నా, డబ్బు అధికార బలం జనబలం అన్నీ ఉన్నటువంటి పార్టీల కన్నా కూడా విస్తృతమైనటువంటి ప్రజాసేవను చేస్తూ ప్రజాదరణని పొందడమే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ అనేది రాజకీయ ఉద్దేశాల కోసం కాదు, ప్రజల సమస్యల యొక్క పరిష్కారాల కోసం పుట్టినటువంటి పార్టీ అని మరొకసారి ఈరోజు జనసేన పార్టీ శ్రేణుల యొక్క సేవతో ఈరోజు రుజువవుతోంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఇటీవల దాదాపు 2000 కుటుంబాలకి కూరగాయలను పంపిణీ చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుంచి మొదలైనటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా విస్తృత స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ నెల్లూరు నగర నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ పేదవాళ్ళు అవసరంలో ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సమాచారం వచ్చిన వెంటనే వినోద్ రెడ్డి గారు స్పందించి వారికి సహాయం చేసేదానికి ముందుకు రావడం, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసైనికులకు సమాచారం అందించి వాళ్ళ ద్వారా సహాయాన్ని చేసే విధంగా చేయడం, ఇప్పటి వరకు కూడా మిగతా పార్టీలలాగా ఎక్కడ జనాల్ని గుంపులు గుంపులుగా చేర్చకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ వారి ఇంటి వద్దకే వెళ్ళి కూరగాయలను కావచ్చు, నిత్యావసర సరుకులను కావచ్చు, బియ్యం లాంటి వస్తువులను కావచ్చు కూడా వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ స్ఫూర్తినిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో ఈరోజు ప్రధానంగా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే చిన్నప్పుడు టీ తాగినటువంటి ఆ టీ షాప్ యొక్క యజమాని అయినటువంటి గోపి గారిని ఈరోజు మేము కలుసుకోవడం జరిగింది. వారు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈరోజు కష్టపడుతున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి వినోద్ రెడ్డి గారు ఈరోజు వారికి బియ్యము కూరగాయలు నెలకు సరిపడేటువంటి వస్తువుల్ని కూడా ఈరోజు అందించడం జరిగింది. ఈరోజు నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ అంగట్లో చిన్నప్పుడు కూర్చునేవాళ్ళు, ఆయన మాతో చాలా విషయాలు పంచుకునేవాళ్ళు అని చెప్పి ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు అనేది బీజాలు ఆ టీ అంగట్లోనే పడ్డాయేమో, అందుకే మనందరికీ మన పార్టీ యొక్క గుర్తు టీ గ్లాసు వచ్చిందేమో అని చెప్పి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ అనేది జనసేవలోనే ముందుకు పోవాలి, రాజకీయ అంశాల జోలికి పోవద్దని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఈరోజు లక్షలాది మంది జనసైనికులు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఈరోజు అధికార పార్టీని మించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటిని తట్టుకోలేక ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు అడ్డుకునేటువంటి పరిస్థితుల్ని, రాజకీయ కుట్రలను కూడా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజలకు సమస్యలు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం వెంట ఉండి నిలుస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు లాంటి నాయకుల యొక్క మద్దతుతో మేము నెల్లూరు నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క జనసైనికుడికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మానవత్వంతో కూడినటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.